ఉపాధి హామీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు మేము చెప్పినా కూడా బిల్లులు ఇవ్వరా అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వీళ్ళందరినీ కూడా హైకోర్టు మొన్ననే మనం మాట్లాడుకున్నాం, హైకోర్టుకు పిలిపించి ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్కి సంబంధించి చాలా గట్టిగానే చివాట్లు పెట్టింది అని మనం మాట్లాడుకొని కూడా ఓ 3 డేస్ అయింది, గట్టిగానే చివాట్లు పెట్టిందని. దీనికి కారణం ప్రకాశం జిల్లా మార్కాపురం పంచాయతీ ఆ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసరు, అక్కడ మరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల హైకోర్టులో పిటిషన్లు పడి, వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల హైకోర్టుతోటి చివాట్లు ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కొని చివరికి కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ఆ ఇద్దరు అధికారులను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ను సస్పెండ్ చేసి మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని మాత్రం తనకు మాత్రం ఒక మెమో ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై రమేష్ బాబు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్బారావు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. కారణం ఏంటంట, అక్కడ ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎవరైతే వేశారో ఒక పిటిషనర్, ఆ పిటిషన్ వేసిన రోడ్డు మొదట క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు తనిఖీ చేసి ఇది పూర్తిగా నాణ్యతా లోపం ఉంది, ఈ బిల్లులు మళ్ళీ రికవరీ పెట్టండి అని చెప్పి వాళ్ళు ఒక నివేదిక ఇస్తే దాన్ని రికవరీ పెట్టారు. అయితే ఇక్కడ నాణ్యతా లోపం ఉంది, దీనికి సంబంధించి రికవరీ పెట్టారనే సమాచారాన్ని ఈ అధికారులు దాచిపెట్టారట, ఆ సమాచారం డిపార్ట్మెంట్కు ఇవ్వలేదట, ఇవ్వని ఫలితమే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆ ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీని మీద ఇంజనీర్ల సంఘాలు అయితే తీవ్ర అబ్జెక్ట్ చేస్తున్నాయి, ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను సస్పెండ్ చేయడం దారుణం, ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలి లేకుంటే ఆందోళనలకు పూనుకుంటామని చెప్పి వాళ్ళైతే మరోవైపు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అయితే బేసిక్గా చాలా చోట్ల కూడా సరే ప్రతిదానికి ఈ ఇంజనీర్లను లేకపోతే కింది స్థాయి వాళ్ళను నిందించలేకపోయినా కూడా కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి వాళ్ళ కొందరి నిర్లక్ష్యపూరితమైన ఫలితంగానే ప్రభుత్వం కూడా తీవ్రమైన చెడ్డ పేరు ఎదుర్కొంటూ ఉంది అన్నది మాత్రం కాదనలేని వాస్తవం.